స్వాతి నక్షత్రం స్వామికి చాలా ఇష్టమైన రోజు అలాగే శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు మరి యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది అండ్ ఆయన ఆశీస్సులతో ఆరోగ్యంగా అలాగే ప్రజలకు సర్వీస్ చేసేదానికి మరింత రెట్టింపు ధైర్యం అలాగే ఆలోచన శక్తితో మంచి చేసే అవకాశాన్ని ఇస్తారు అలాగే గతంలో వచ్చినప్పుడు ఆశీర్వదించి నన్ను మంత్రిని చేశారు ఈ రోజు స్వామి ఆశీస్సులు తీసుకొని మళ్ళీ ప్రజలకు సేవ చేయడానికి బయలుదేరుతున్నాను ఈ రోజు చెప్పారు కదా శ్రావణ మాసం రోజు స్వాతి నక్షత్రం ఆయనకి 108 కలశాలతో అభిషేకం చేయటం అది కన్నుల పండుగగా ఉంది చూడటం అనేది అండ్ కేసీఆర్ గారు ఈ యొక్క టెంపుల్ ని చాలా అద్భుతంగా నిర్మించారు నిజంగా అది ఆయన పూర్వజన్మ సుకృతం అనుకుంటాను ఎందుకంటే భగవంతుడు తనకు నచ్చిన వాళ్ళతో తనకు నచ్చిన గుడిని కార్యక్రమాన్ని చేయించుకుంటారంటారు సో ఆ అదృష్టం ఈ రోజు కేసీఆర్ గారికి దక్కింది రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్ కి రావడం జరిగింది అప్పుడున్న టెంపుల్ కి ఇప్పుడున్న టెంపుల్ కి చాలా డిఫరెన్స్ అంటే మాటల్లో చెప్పలేనంత డిఫరెన్స్ ఉంది కానీ లోపల నేచురల్ గా అంటే స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి జ్వాల నరసింహ స్వామి అలాగే యోగ నరసింహ స్వామి అందరూ కూడా చాలా అద్భుతంగా ఈ రోజు అభిషేకము ఆశీర్వచనము అన్ని కూడా చాలా బాగా చేశారు.